మానవ సంబంధాలు మంటల్లో కలిసిపోతున్నాయి. మాకు బంధాలక్కర్లేదు, డబ్బులుంటే చాలంటూ కొందరు ఆ కాగితాలకు ఆశపడి కన్నవారిని తోడబుట్టిన వారిని దూరం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాటలేదు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఎన్నో ఎన్నెన్నో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువకుడు కన్న తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత సహజంగానే మరణించిందని కొత్త నాటకానికి తెరతీశాడు. ఇక అసలు విషయం బయటపడటంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలంగా మారుతోంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇందుకు ఈ కసాయి కొడుకు తల్లిని ఎందుకు హత్య చేశాడు, అందుకు దారితీసిన కారణాలేంటి, ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నగరంలోని కుత్బుల్లాపూర్లోని ఇంద్రానగర్లో గాలిగం బాలకృష్ణమ్మ అనే 54 ఏళ్ల మహిళ నివాసం ఉంటుంది. ఆమె ఖైరతాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. బాలకృష్ణమ్మతో పాటే ఆమె కుమారుడు సర్వేష్ కూడా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే బుధవారం బాలకృష్ణమ్మ తన కుమారుడితో పాటు పక్కింటి వ్యక్తులతో కలిసి ఆటోలో సిద్దిపేట జిల్లా రాజగిరి నరసింహ దేవాలయానికి వెళ్లారు. వీరంతా రోజు రాత్రి అక్కడే సత్రంలో నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో బాలకృష్ణమ్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇదే సమయంలో ఆమె వాంతులు కూడా చేసుకోవడంతో ఆమె కుమారుడు సర్వేష్ అసహనానికి గురయ్యాడు. కోపంతో ఊగిపోయిన దుర్మార్గుడు తల్లి తలను నేలకేసి బాదాడు. దీంతో ఆ మహిళ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంతేకాదు, నా తల్లి అస్వస్థతకు గురై మృతి చెందిందని పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కూతురు సుజాత హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. తల్లి గాయాల పాలై అనుమానాస్పద స్థితిలో మరణించడంతో వెంటనే పక్కింటి వాళ్లకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో సుజాత తన సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూసారుగా ఈ దుర్మార్గుడు ఎంతకు తెగించాడు. కన్న తల్లిని హత్య చేసి ఏమి ఎరగనట్టుగా కటింగ్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని భావించాడు. కానీ అసలు గుట్టు రట్టవడంతో నోట్లో నీళ్లు నమిలాడు. అయితే తల్లి అస్వస్థతకు గురైనంత మాత్రాన చంపేయాలా, అసలు వీడి కొడుకేనా, నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లిని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి హింసించి చంపిన ఈ కిరాతకుడికి ఎలాంటి శిక్ష విధించాలి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.